Setty Jewelers, International Quality Golden Diamonds, Main Road, Jagareddigudem. Namaskar. City News ku swagatham, nadi vaartaloni mukhyamsalu. గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం 14వ వార్డులో కుప్ప కూలిన నీరు. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్లో పాలిటెక్నిక్ కళాశాలకు 5 ఎకరాలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపిన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్. జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న పాములాటపై ఫిర్యాదు చేసిన జంతు సంరక్షణ ప్రతినిధులు పాములను పట్టి అడవిలో వదిలేసిన ఫారెస్ట్ అధికారులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ కళాశాలలో అందుబాటులోకి వచ్చిన నూతన పీజీ కోర్సు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా పాలపర్తి శ్రీనివాస్, నూతన అధ్యక్ష కార్యదర్శిగా వెలివేల పెద్దరాజు, కెవి రామారావులు నియమితులయ్యారు. గతంలో అధ్యక్ష కార్యదర్శిగా పనిచేసిన పాలపర్తి శ్రీనివాస్, కేఎల్ఎం ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ గత 2 సంవత్సరాలుగా ఎన్నో వైవిధ్య భరితమైన కార్యక్రమాలను నిర్వహించి రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులను సైతం గెలుచుకుంది. ప్రజలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. నూతన కార్యవర్గం సైతం అదే ఉత్సాహంతో పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజే బొట్టాయిగూడెం గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. బొట్టాయిగూడెం గ్రామంలోని కోట్ నెంబర్ 1 అంగన్వాడీ కేంద్రం నందు కరాటం సూరిబాబు, మద్దాల ప్రసాద్ ల ఆర్థిక సహాయంతో గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10 కుర్చీలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ రొటేరియన్ టి తారకం సౌజన్యంతో అందరికీ భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్ష కార్యదర్శులు పెద్దరాజు, కెవి రామారావు, రోటరీ సభ్యులు కేఎల్ఎం ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావు, చామర్తి శ్రీరాములు, నేలపూలు ప్రభాకర్ రావు, ఎస్ఆర్ఎంటి రెడ్డి, అయితా జ్యోత్స్నాదేవి, కరాటం సూరిబాబు, అంగన్వాడీ కేంద్ర సిబ్బంది పద్మ, సూపర్వైజర్ వి నాగరత్నం, ఎం సుధారాణి, హెల్పర్ టి వెంకటలక్ష్మి, ఎంపీహెచ్ఏ కె నాగమణి, కె వెంకటలక్ష్మి, వి రత్నకుమారి వసుంధర, అంగన్వాడీ టీచర్ కె కృషి కుమారి, కొవాస అక్కమ్మ, పి నాగమణి, ఎం గన్నెమ్మ, ఎస్ గవరమ్మ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పరిధిలో గృహాలకు నూతన ఇంటి నెంబర్ బోర్డుల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించినట్లు నగర పంచాయతీ కమిషనర్ సిహెచ్ఏ వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ పాత ఇంటి సంఖ్యల స్థానంలో నూతన బోర్డులను జిఏఎస్ విధానంతో తయారు చేయించామన్నారు. ఖాళీ స్థలాలకు కూడా ఈ బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 14వ వార్డు డోర్ నెంబర్లు 14వ వార్డు 2వ వీధి 2వ సందు రాజన్వారి వీధి నందు డోర్ నెంబర్లు వేయటం జరుగుతుంది. ఇది జిఏఎస్ రేషకలైజేషన్ విధానంలో ఇంటి నెంబర్ ప్లేట్లు బిగించుట జరుగుతుంది. ఈ ఖాళీ స్థలంలో కూడా రిజర్వర్ నెంబర్లు కూడా కేటాయించడం జరుగుతుంది. పైలట్ భాగంగా 14వ వార్డు మొదలు పెట్టడం జరిగింది. వెను వెంటనే పట్టణం పరిధిలో మొత్తం అన్ని వార్డుల్లో కూడా ఇది అమలుపరచడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఇప్పుడు అన్ని వార్డుల్లో కూడా చేయటం వల్ల ఎక్కడైతే డోర్ నెంబర్లు రాలేదో, ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అన్నీ కూడా మొత్తం రికార్డు కూడా వస్తుంది. కాబట్టి ఇది పైలట్ భాగంగా చెయ్యాలని ఒక ముఖ్య మన సీఎం గారి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా మొదలు పెడతాం జరిగింది. అదేవిధంగా డోర్ నెంబర్లు ప్రతి ఇంటికి వేస్తారు. తర్వాత అందరూ కూడా దీన్ని సహకరించాలని తెలియజేస్తారు. ఈ సందర్భంగా 14వ వార్డు కౌన్సిలర్ తూటికొండ దుర్గారావు సిటీ న్యూస్ తో పలు విషయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజన్న పండు, నగర పంచాయతీ అధికారులు పాల్గొన్నారు. ఈ డోర్ నెంబర్లు అంటే మనకి దాదాపుగా పంచాయతీ పరిపాలనలో ఉండగా మనకి డోర్ నెంబర్లు ఇచ్చారు. అవి ఒక రకంగా కాకుండా రకరకాలుగా హౌస్ నెంబర్ అని, ఒకసారి రెవెన్యూ డివిజన్ నెంబర్ అని రకరకాలుగా ఇవ్వటం వల్ల ఈరోజు పట్టణంలో మరి ఒక డోర్ నెంబర్ అనేది నిర్దిష్టంగా లేకుండా పోయింది. మరి దానికి మరి మనకి మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపల్ అధికారులు మరి ఒక డోర్ నెంబర్ కానీ ఒక వీధి నెంబర్ కానీ సరిగ్గా లేకపోవటం వల్ల మరి ప్రజలకి అసౌకర్యంగా ఉండటం గుర్తించి మరి రాష్ట్ర
వేడిగా కూడా ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది అమలు చేయటం జరుగుతూ ఉంది. 14వ వార్డులో పైలట్ ప్రాజెక్టుగా మరి నిర్ణయించి మన కమిషనర్ గారు ఈ వార్డులో చేయించటం మరి చాలా ఆనందదాయకం. అట్లాగే మరి ఇది జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో మొత్తం అంతా కూడా చేయటానికి మన చైర్పర్సన్ గారు కమిషనర్ గారు కూడా నిర్ణయించి చేయించడం జరుగుతుంది. కనుక ఇది అందరూ వినియోగించుకోవాలి. ఎవరికి కూడా ఒక రూపాయి మీరు ఇవ్వక్కర్లేదు. వచ్చిన వాళ్ళకి సహకరించి ఆ డోర్ నెంబరు మన ప్రారీగోడకు కానీ మన గుమ్మం దగ్గరలో ఎదురుగా కనపడే విధంగా వేయించి మరి ఇటు మున్సిపాలిటీకి కానీ ప్రభుత్వానికి కానీ సహకరించమని మనవి చేస్తున్నారు. జంగారెడ్డం రోటరీ కమ్యూనిటీ కార్ప్ సేవా కార్యక్రమంలో భాగంగా పేదలు, వితంతువులు, అనాథలైన 10 మందికి ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం చొప్పున 50 కేజీల బియ్యాన్ని దాదా కొండూరి ఫణికుమార్ సహకారంతో శుక్రవారం పంపిణీ చేశారు. జంగారెడ్డిగూడెం సాలిపేటలోని సాయి మాధవి టవర్స్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమాతే ఇస్లాం హింద్ సభ్యులు ఎండి అక్బర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చేతుల మీదుగా పేదలకు బియ్యం పంపిణీ చేసినట్లు ఆర్సీసీ చైర్మన్ ఎండి ఉమర్ అలీ తెలిపారు. జంగారెడ్డిలో మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యునిగా నియమితులైన తుడికుంట రామును పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సంపాదించారు. రజక సంఘ సభ్యులు తుడికుంట రాము మద్ది ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యునిగా నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి పీతల సుజాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాము రానున్న కాలంలో మరింత ఉన్నతమైన పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రామును దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక జన సంఘం కార్యదర్శి తూటుకుంట దుర్గారావు, జిల్లా రజక సంక్షేమ కమిటీ జంగారెడ్డిగూడెం డివిజన్ సభ్యులు వేములపూడి నాగరాజు, పాలూరు శ్రీనివాసరావు, పొన్నాడు సత్యనారాయణ, వేములపూడి రాజు, తూటుకుంట సత్యనారాయణ, వడిగళ్ల శ్రీనివాస్, పెదవేగి శ్రీను, వేములపూడి చంటి, మాసరపు చిట్టిబాబు, దేనకొండ సాయిబాబు, తెలగరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 2008వ సంవత్సరంలో ప్రారంభించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల స్థానిక ప్రభుత్వ కళాశాలలో నిర్వహించబడుతోంది. అయితే దీనికి ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించి నూతన భవనాలు నిర్మించాలంటూ గతంలో అనేక పర్యాయాలు పలువురు ప్రభుత్వానికి అర్జీలు పెట్టారు. ఎట్టకేలకు ఏలూరు రోడ్లో ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన భూమిలో 5 ఎకరాల పాలిటెక్నిక్ కాలేజీకి ఇవ్వడానికి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ విఎస్ చలపతిరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ మంత్రి పీతల సుజాతకు, పట్టణ ప్రముఖులకు, విద్యాభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ విఎల్ఎన్ గుప్తా, వి సత్యనారాయణ, కె రాఘవానంద్ తదితరులు పాల్గొన్నారు. ఆ పాలిటెక్నిక్ 2008లో మొదలైంది. కంటిన్యూస్ గా అప్పటి నుంచి కూడా సైట్ కావాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేయటం, నాయకుల్ని కలవటం, అధికారులను కలవటం, ఈ ప్రయత్నాల్లో 8 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పుడున్న ప్రభుత్వ సహకారంతో, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల సహకారంతో ఒక మంచి లొకాలిటీలో ఏలూరు రోడ్డుకి ఆనుకున్నటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి స్థలంలో 5 ఎకరాలని గవర్నమెంట్ పాలిటెక్నిక్ జంగారెడ్డిగూడెంకి కేటాయించడానికి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది రీసెంట్గా. సో ఆ సైటు మా కాలేజీకి వస్తున్నందుకుగా మేము చాలా ఆనందంగా ఉన్నాం. విద్యార్థుల యొక్క కోరిక కూడా ఎప్పటిదో చిరకాల వాంఛ, అదొక కలగా మిగిలిపోయింది. అటువంటి కలగా మిగిలిపోయిన దాన్ని ఒక నిజమైనటువంటి ప్రయత్నం అయిన సందర్భంలో స్టూడెంట్స్ కూడా ఎంతో ఆనందపడుతున్నారు. దీనికి ప్రధానంగా సహకరించినటువంటి మన స్థానిక మంత్రి గారు అయినటువంటి పీతల సుజాత గారికి, మా కాలేజీ తరఫున, స్టూడెంట్స్ అందరి తరఫున కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మంత్రి గారితో పాటు మాకు స్థానికంగా సహకరించినటువంటి స్థానిక నాయకులందరికీ కూడా, తెలుగుదేశం నాయకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా, మరీ ముఖ్యంగా, మేము ప్రతిసారి అడిగిన వెంటనే ఆయన యొక్క సహకారాలు అందజేసి ఈ మ్యాటర్ను పర్ష్యూ చేయడానికి మాకు సహకరించినటువంటి వెనుమతి రామ్కుమార్ గారికి, ముఖ్యంగా మా విద్యార్థులు, సహాధ్యాయులు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తామండి. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో, మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరంగ ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ. ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి
వెల్కమ్ బ్యాక్. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంగారెడ్డిగూడెంలోని 14వ వార్డులో 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న కండవల్లి పుష్పావతి ఇల్లు కుప్పకూలింది. రోజువారీ కూలి పనికి వెళితేనే గాని పూట గడవని పుష్పావతి ఒక్కసారిగా ఇల్లు కూలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. తాను 70 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నానని, అనేక పర్యాయాలు ఇంటి కోసం అధికారులకు ప్రజాప్రతినిధులకు అర్జీలు పెట్టుకున్నానని, అందరూ మంజూరు చేస్తానన్న వారే కానీ కార్యరూపం దాల్చలేదంటూ వాపోయింది. తిరిగి ఇల్లు నిర్మించేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదంటూ తన గోడును సిటీ న్యూస్తో వెళ్లబోసుకుంది. అధికారులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తన సమస్యను పరిష్కరించాలని వేడుకుంటుంది. నా పేరు కండిపల్లి పుష్పావత అండి. చీటీ కేబుల్ ఆఫీస్ రోడ్లో వెనకాల ఉంటామండి. మేము 70 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఇక్కడ. మేము ఇల్లు ఈ వారం రోజులు వర్షానికి శుభ్రంగా కుప్పకూలిపోయిందండి. ఉన్న పలంగా సామాన్లన్నీ తీసుకుని బయటికి తెచ్చేసుకున్నామండి. రోడ్డు మీద నుంచున్నామండి. ఉండటానికి ఏమీ లేదండి. ఈ ఎన్నోసార్లు ప్రభుత్వానికి చెప్పు చూసామండి. చెప్పు చూసినా మాకు ఇల్లు వత్తాయి అంటమే కానీ రాతమే కానీ ఏమి ఇత్తలేదండి. ఏమి ఫలితం లేదండి మాకు. మాకు ఇప్పటికైనా సరే మాకు ఏ కాన్లు ఏదన్నా మాకు కట్టించి ఆదుకుని మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నామండి. జంగారెడ్డి సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు డిగ్రీ నందు బిజెడ్సి మరియు పీజీ ఎంఏ ఇంగ్లీష్ కోర్సులు మంజూరైనట్లు ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్ తెలియజేశారు. ఇప్పటికే డిగ్రీ కళాశాలలో బిఏ జనరల్, బీకామ్ జనరల్, బిఎస్సీ ఎంపీసి, బిఏ స్పెషల్ ఇంగ్లీష్, బిఏ స్పెషల్ తెలుగు, బీకామ్ కంప్యూటర్స్, బిఎస్సీ కంప్యూటర్స్ కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటికి తోడుగా నూతనంగా బిజెడ్సి కోర్సుకు 40 సీట్లు, ఎంఏ ఇంగ్లీష్ కోర్సుకు 40 సీట్లు మంజూరయ్యాయని తెలియజేశారు. ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ లో పాస్ అయిన విద్యార్థులు, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులు కొత్తగా మంజూరైన కోర్సుల్లో చేరవచ్చునని ప్రిన్సిపాల్ తెలిపారు. వివరాలకు ప్రభుత్వ కళాశాలలో సంప్రదించాలన్నారు. జంగారెడ్డిగూడెంలో ఉన్న సిఎస్టిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఆల్రెడీ 7 కోర్సులు రన్ అవుతున్నాయి. అవి ఏంటంటే బిఏ జనరల్, బిఏ స్పెషల్ ఇంగ్లీషు, బిఏ స్పెషల్ తెలుగు, అదేవిధంగా బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్ సైన్స్, బిఎస్సీ ఎంపీసీ, బిఎస్సీ కంప్యూటర్ సైన్స్. ఇవి కాక ఈ సంవత్సరం మాకు కొత్తగా బిఎస్సీ బిజెడ్సి, ఇది మరి పేద పిల్లలకి, అదేవిధంగా బైపీసీ చదివి ఇంటర్మీడియట్ చదివి మరి బిఎస్సీ బిజెడ్సి కోసం ఎక్కడికి దూరంగా వెళ్ళే వాళ్ళకి తక్కువ ఫీజులతోటి, గవర్నమెంట్ ఫీజులతోటి మంచి అవకాశం అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సంవత్సరం మాకు ఎంఏ ఇంగ్లీష్ పీజీ కోర్సు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది కూడా మరి రూరల్ ఏరియాలోను, తర్వాత జంగారెడ్డిగూడెం ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లోనూ ఉన్నటువంటి విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదేవిధంగా యూనివర్సిటీ వారు నిర్ణయించిన ఫీజులు మాత్రం వసూలు చేస్తామని, కాబట్టి పేద విద్యార్థులు ఎస్సీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఇందులో చదివే ప్రతి విద్యార్థికి కూడా ఫీజు రియంబర్స్మెంటు, అలాగే స్కాలర్షిప్స్ కూడా వస్తాయని, అదేవిధంగా దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి బస్ పాస్ సౌకర్యం, లేదా ఇక్కడ లోకల్లో ఉండాలనుకుంటే హాస్టల్ ఫెసిలిటీ, అలాగే అటాచ్డ్ హాస్టల్ ఎస్టీ ఎస్సీ ఎస్టీ గర్ల్స్ అటాచ్డ్ హాస్టల్ కూడా ఉంది కాలేజ్ పక్కనే. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా విద్యార్థులు చక్కగా ఉపయోగించుకొని మంచి భవిష్యత్తుని పొందాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా అడ్మిషన్లు 30వ తేదీతో క్లోజ్ అవుతాయి, కాబట్టి ఈ లోపలనే అడ్మిషన్ అయ్యేలాగా చూసుకోండి. సీట్లు కూడా పరిమితంగా ఉన్నాయి, కాబట్టి ముందు వచ్చిన వాళ్ళకి సీట్ ఉంటుందనే పద్ధతిలో అడ్మిషన్లు జరుగుతాయి, కాబట్టి త్వరపడమని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కాలేజీలో జాయిన్ అవ్వడానికి విద్యార్థులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ సర్టిఫికేట్ కోసం తిరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అయితే ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఈ సంవత్సరం ఇన్కమ్ సర్టిఫికేట్తో విద్యార్థులు పని లేదు. వారికి కానీ వైట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కాలేజీకి రావచ్చు. వారు టీసీ, ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు మరియు క్యాష్ సర్టిఫికేట్ కానీ ఉన్నట్లయితే విద్యార్థులు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయే అవకాశం ఉంది. క్యాష్ సర్టిఫికేట్ ఒకరు రాకపోయినప్పటికీ కూడా కొంతకాలం, సుమారు 1 నెల 15 రోజులు సమయం తీసుకొని ఆ సర్టిఫికెట్ కాలేజీలో ఇచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు సర్టిఫికేట్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా వచ్చి జాయిన్ అయ్యి తర్వాత నెమ్మదిగా కాలేజీలో సమర్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విద్యార్థులకు తెలియజేయడమైంది. జంగారెడ్డిగూడెం లక్ష్మీ థియేటర్ సమీపంలో పాములు ఆడిసిన వారి నుండి ఫారెస్ట్ అధికారులు పాములను స్వాధీనం చేసుకుని అడవుల్లో వదిలివేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీజీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేస్తున్న భాను అనే అతను పని మీద జంగారెడ్డిగూడెం వచ్చారు. ఈ పాములాటను గమనించి అతను ఇలా పాములను ఆడించడం జంతు సంరక్షణ చట్టం కింద తప్పని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఫారెస్ట్ గార్డు ఆ పాములను స్వాధీనం చేసుకుని మర్లగూడెం అడవుల్లో వదిలివేశారు. ఎక్కడైనా ఇటువంటి ఆటలు జంతువులతో పాములతో నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు.
నా పేరు భాను అండి, ఎన్సిహెచ్ భాను. నేను డిస్ట్రిక్ట్ ఎస్పీసీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ చేస్తాను అండి, కల్చర్ గార్డెన్ ప్రెసిడెంట్. యాక్చువల్గా ఏంటంటే జంగారెడ్డిగూడెం వేరే వర్క్ మీద వచ్చినప్పుడు ఏంటంటే లక్ష్మీ థియేటర్ దగ్గర స్నేక్స్ని ఆడిస్తూ మాకు కనపడటం జరిగింది. ఆ స్నేక్స్ని తీసుకుని రేంజర్ గారికి ఫోన్ చేస్తే సెక్యూరిటీ ఫారెస్ట్ గార్డ్ని ఒక ఆయన పంపించారు. ఆయన సహకారంతో దీని మీద పట్టుకుని దీని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో బుట్టాయిగూడెం మండలం మర్లగూడెం ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అన్ని రకాల రక్తపక్షులు అతి తక్కువ ఖర్చుతో చేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు డివైఎఫ్ఐ ప్రతినిధులు మాట్లాడుతూ గత కొంతకాలంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో అనేక వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రస్తుత సమాజంలో వైద్యం అనేది చాలా ఖరీదైపోయిందని, పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం చేయించుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యాధిని నిర్ధారించడానికి రక్తపరీక్ష అనేది చాలా సర్వసాధారణమైందని, అందుకే సుందరయ్య ట్రస్ట్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజలకు తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు అందించాలని, దానికి గాను జంగారెడ్డిగూడెం పట్టణంలో రక్త పరీక్షల విభాగంలో 5 సంవత్సరాల అనుభవం కలిగిన హేమంత్ డయాగ్నోస్టిక్స్ వారి సహకారంతో ఈ సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఈ సేవలను ప్రతిరోజు ఏలూరు రోడ్లో గల సిపిఎం పార్టీ ఆఫీస్ వద్ద అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుందరయ్య ట్రస్ట్ సభ్యులు ఆర్రెడ్డి రామచంద్రరావు, నాయుడు వెంకటేశ్వరరావు, హేమంత్ డయాగ్నోస్టిక్స్ నుంచి కిరణ్ కుమార్, డివైఎఫ్ఐ నాయకులు షేక్ మహబూ సుబాని, వంకా గోపి, మునపర్తి ప్రసాద్, మునపర్తి అప్పారావు, నాగిరెడ్డి, చింత స్వామరాజు తదితరులు పాల్గొన్నారు. బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రేపు ఆదివారం అనగా ప్రస్తుత సమాజంలో వైద్యం ఖరీదైపోయి పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం చేయించుకోవాలనే వైద్యం చేయించుకోవాలంటేనే అనేక ఇబ్బందులు పడుతున్నారు. దానికి అందులో భాగంగా ఈ రోజుల్లో ఏ వ్యాధిని నిర్ధారించాలన్నా కంపల్సరిగా రక్త పరీక్ష అనేది సర్వసాధారణంగా ఉంది. దాని గురించి డివైఎఫ్ఐ బోడేపూడి సుందరయ్య స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ఆదివారం నుండి ప్రతిరోజు 9 గంటల నుంచి 6 గంటల వరకు అన్ని రకముల రక్త పరీక్షలు అతి తక్కువ ఖర్చులో పేద మధ్యతరగతి కుటుంబాలకు చేరువగా ఉండేలాగా అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించాలని రేపు ఆదివారం నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం 14 వార్డులో కుప్ప కూరిన నీళ్లు. జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్లో పాలిటెక్నిక్ కళాశాలకు 5 ఎకరాలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపిన పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్. జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న పాములాటపై ఫిర్యాదు చేసిన జంతు సంరక్షణ ప్రతినిధులు పాములను పట్టి అడవిలో వదిలేసిన ఫారెస్ట్ అధికారులు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ కళాశాలలో అందుబాటులోకి వచ్చిన నూతన పీజీ కోర్సు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.